హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. ఈ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఎవ్రీడే న్యూస్ పేపర్ లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తున్నాం. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం నేటి ప్రముఖ వార్తాపత్రికల్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ ని ఆబ్జెక్టివ్ రూపంలో చూద్దాం. మొదటిగా మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న దేశాధినేత ఎవరు? మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న దేశాధినేత ఎవరు? ఆప్షన్ 1 నరేంద్ర మోదీ, ఆప్షన్ 2 ఏంజెలా మెర్కెల్, ఆప్షన్ 3 జో బైడెన్, ఆప్షన్ 4 జస్టిన్ ట్రూడో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నరేంద్ర మోదీ. ఏంటి ఈ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ అంటే? ఒక దేశంలో ఎంత శాతం మంది ప్రజలు వారి దేశాధినేతను ఆమోదిస్తున్నారు అని తెలియజేసేదే ఈ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్, ప్రజామోద రేటింగ్స్ అంటాం. అయితే ఈ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ ను ప్రతి సంవత్సరం అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఏ విధంగా ఈ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ ని విడుదల చేస్తుంది అంటే, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించడంతో పాటుగా ఆన్లైన్ సర్వే నిర్వహించి ఈ రేటింగ్స్ ను ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి దేశాధినేతలు ఎవరు అంటే, మొదటి స్థానంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీకి ఉన్నటువంటి అప్రూవల్ రేటింగ్ ఎంత అంటే 66%. అంటే మన దేశంలోని 66% మంది ప్రజలు నరేంద్ర మోదీని ఆమోదిస్తున్నారు అని అర్థం. అదేవిధంగా 2వ స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్. ఈమె 53% అప్రూవల్ రేట్తో 2వ స్థానంలో నిలవటం జరిగింది. అయితే 3వ స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన కూడా 53%తో 3వ స్థానంలో నిలవగా, 4వ స్థానంలో కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో మరియు 5వ స్థానంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ జాబితాలో నిలవటం జరిగింది. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో నరేంద్ర మోదీ 66% ప్రజామోదం రేటింగ్తో ఉన్నా కూడా క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈయన దాదాపు 20% తగ్గిపోవడం జరిగింది. అంటే గత ఏడాది మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపుగా 86%తో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండటం జరిగింది. సెకండ్ వన్, 17వ లోక్సభ కోసం జరిగిన 2019 సాధారణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అట్లాస్ లో 30% లోపు వయసు గల ఓటర్లు ఎంత శాతం మంది ఉన్నారు? ఆప్షన్ 1 13.15%, ఆప్షన్ 2 1.71%, ఆప్షన్ 3 25.37%, ఆప్షన్ 4 39.77%. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 25.37%. ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల విశేషాలను ఒక అట్లాస్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ 17వ లోక్సభ కోసం 2019 జరిగిన సాధారణ ఎన్నికల విశేషాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సో ఎవరు ఈ ఎన్నికల సంఘం తరపున విడుదల చేశారు అంటే, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అయినటువంటి సుశీల్ చంద్ర మరియు ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే ఈ అట్లాస్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ అట్లాస్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఈ 17వ లోక్సభ మొత్తం ఎన్ని నియోజకవర్గాలు నిర్వహించబడింది అంటే దాదాపుగా 543. అయితే ఈ 543 నియోజకవర్గాల్లో 17వ లోక్సభ కోసం పోటీ చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే దాదాపుగా 8054. అయితే ఇందులో ఆడవారు 726 కాగా, ఈ 726 నుంచి 78 మంది మహిళలు గెలిచి లోక్సభలో ఎంపీగా అడుగుపెట్టడం జరిగింది. ఈ 17వ లోక్సభలో అత్యధిక మంది అభ్యర్థులు ఏ నియోజకవర్గానికి పోటీ చేశారు అంటే, తెలంగాణలోని నిజామాబాద్ మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అదే అత్యల్పంగా ఏ నియోజకవర్గానికి పోటీ చేశారంటే, మేఘాలయలోని తురా అనేటువంటి నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. అత్యల్ప సంఖ్యలో ఎంతమంది అంటే కేవలం 3 మాత్రమే. 2019 సాధారణ ఎన్నికల్లో అంటే 17వ లోక్సభ కోసం జరిగినటువంటి ఈ సాధారణ ఎన్నికల్లో 18 నుంచి 29 వయసు గల వారు ఎంత శాతం మంది ఉన్నారంటే 25.37% మంది ఉన్నారు. అయితే ఈ 18 నుంచి 29 వయసు మధ్య వారిలో ఓటు వేసిన వారు అత్యధిక శాతం మంది ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మిజోరాంలో ఉన్నారు. దాదాపుగా 39.77% మంది ఉండగా, అత్యల్పంగా అంటే అతి తక్కువ మంది కేరళ రాష్ట్రంలో ఉన్నారు, 20.16% ఉంది. అదేవిధంగా 30 నుంచి 59 వయసు గలవారు, 30 నుంచి 59 మధ్య వయసు గలవారు మొత్తం ఎంతమంది అంటే 59.77% మంది. అయితే ఈ 30 నుంచి 59 మధ్య వయసు గలవారు ఓటు వేసిన వారు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, 62.14% ఉండగా, మన పొరుగు రాష్ట్రమైనటువంటి అంటే మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇది 61.37% ఉంది. అండ్ అదేవిధంగా 60 నుంచి 79 మధ్య వయసు గలవారు 13.15% మంది ఉంటే, 80 సంవత్సరాలు పైబడిన వారు 1.71% మందిగా ఉన్నారు. అయితే అత్యధిక ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గం ఈ 17వ లోక్సభ కోసం జరిగినటువంటి ఎన్నికల్లో ఏది అంటే,
తెలంగాణలోని మల్కాజ్గిరి దాదాపుగా 31 లక్షల పైగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండటం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ 17వ లోక్సభలో లింగ నిష్పత్తి పరంగా ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు అత్యధిక మహిళా ఓటర్లు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నారు అంటే మొదటిగా పుదుచ్చేరి ప్రతి 1000 మంది పురుషులకు ఇక్కడ దాదాపుగా 1118 మంది మహిళా ఓటర్లు ఉండగా ఆ సంఖ్య మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 1018 మంది మహిళా ఓటర్లు, తెలంగాణలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 990 మంది మహిళా ఓటర్లు ఉండటం జరిగింది. థర్డ్ వన్, ప్రతి సంవత్సరం జూన్ 19న వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డేగా నిర్వహించాలి అని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ సంవత్సరంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 19న వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డేగా నిర్వహించాలి అని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరంలో తీర్మానం చేయడం జరిగింది. ఆప్షన్స్, ఆప్షన్ 1 2008, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2010, ఆప్షన్ 4 2011. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2008. వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే అంటే ప్రపంచ ఎర్ర రక్త కణాల క్షీణత అవగాహన దినంగా దీన్ని పిలవచ్చు. అంటే ఎర్ర రక్త కణాల క్షీణతనే మనం సికిల్ సెల్ వ్యాధి అంటాం. ఈ వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డేని ప్రతి సంవత్సరం జూన్ 19న నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా జూన్ 19న నిర్వహించాలి అని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2008లో తీర్మానం చేయడం కూడా జరిగింది. జనరల్గా ఈ ఎర్ర రక్త కణాల క్షీణత అంటే ఏంటంటే సాధారణంగా ఎర్ర రక్త కణాలు సర్క్యులర్ షేప్లో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా ఉండి రక్తనాళాల్లో అంటే బ్లడ్ వెజల్స్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఫ్లో అవటం జరుగుతుంది. అయితే సికిల్ సెల్ వ్యాధికి గురైనటువంటి వారిలో ఈ ఎర్ర రక్త కణాలు ఈ సికిల్ షేప్లో ఉంటాయి, అంటే చంద్రవంక షేప్లో ఉండటం జరుగుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో ఈ చంద్రవంక షేప్లో ఉన్నటువంటి ఈ బ్లడ్ వెజల్స్ అంటే ఈ బ్లడ్ సెల్స్ అనేవి గడ్డగట్టుకుపోవటం, అడ్డుపట్టం జరిగి తీవ్రమైనటువంటి నొప్పి అదేవిధంగా ఇన్ఫెక్షన్స్తో పాటు అలసట ఆయాసం అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ సికిల్ సెల్ వ్యాధి బారిన పడిన వాళ్ళలో లోపల అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అంటే లోపల అవయవాలు అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీ, ఈ విధంగా లివర్ కానివ్వండి, ఈ విధంగా లోపల అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం చాలా అధికంగా ఉంది. అయితే ఈ సికిల్ సెల్ వ్యాధికి ట్రీట్మెంట్ ఏంటి అంటే రక్త మార్పిడి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ ఉండాలి. అండ్ అదేవిధంగా చాలా రేర్ కండిషన్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సికిల్ సెల్ వ్యాధి గురించి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనేటువంటి సంస్థ ఇటీవల విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మన దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో ఈ సికిల్ సెల్ వ్యాధి అధికంగా గుర్తించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లే స్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.